స్నానం చేయడం అంటే ఏదో 4 చెంబులు నీళ్లు కుమరించుకోవడం కాదు. నిజానికి స్నానం చేయడం కూడా ఒక కలే. షవర్ బాత్, సన్ బాత్, స్టీమ్ బాత్ ఇలా రకరకాల స్నానాలు ఉన్నాయి కదా. అయితే కొత్తగా ఇంకోటి వచ్చింది, అదే ఎలక్ట్రిక్ బాత్. ఇంతకీ ఈ ఎలక్ట్రిక్ బాత్ ఏంటి అనుకుంటున్నారా? మనకైతే కొత్తగాని జపాన్లో చాలా ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ బాత్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. వినడానికి విచిత్రంగా ఉన్నా వీటిలో స్నానం చేస్తే చాలా వరకు ఒళ్ళు నొప్పులు మాయమైపోతాయట. ఇందుకోసం స్నానం చేసే టబ్బులోకి తక్కువ స్థాయిలో విద్యుత్ ప్రసరించేలా చేస్తారు. ఇందులో దిగి స్నానం చేస్తే తేలికపాటి విద్యుత్ షాక్ శరీరానికి తగిలి కండరాల్లో కరెంట్ ప్రసరించి నొప్పి తగ్గిపోతుందట. కీళ్ల నొప్పులు, స్పాండిలైటిస్ కూడా తగ్గిపోతాయని జపనీయులు అంటున్నారు. దీనే వైద్య పరిభాషలో ఎలక్ట్రోథెరపీ అని పిలుస్తారు. ప్రస్తుతం జపాన్లో ఈ స్నానాలకు బాగానే డిమాండ్ ఉంది. మొదటిసారిగా ఈ పద్ధతిని లండన్లోని ఓ ఆసుపత్రిలో 1767 సంవత్సరంలో ఉపయోగించారు. అమెరికాలో 1940 గాయపడ్డ సైనికులకు చికిత్స అందించేందుకు, కండరాల్లో బలాన్ని పెంచేందుకు ఎలక్ట్రిక్ థెరపీని ఉపయోగించారు. అలాగే క్యాన్సర్ను నయం చేసేందుకు కూడా ఎలక్ట్రోథెరపీ ద్వారా చికిత్స చేసినట్టు 1985 క్యాన్సర్ జనరల్ రీసెర్చ్లో ప్రచురించారు. ఎలక్ట్రోథెరపీ చేస్తున్నప్పుడు విద్యుత్ నుంచి వచ్చే ఎలక్ట్రోడ్లు గాయపడ్డ ప్రాంతంలో నరాలను ఉత్తేజపరిచి ఆ సిగ్నల్స్ను మెదడుకు పంపి గాయపడ్డ ప్రాంతంలో నొప్పి తగ్గిపోయేలా చేస్తుందని పరిశోధనలో తేలింది. ఇక ఈ ఎలక్ట్రోడ్ల వల్ల శరీరంలో సహజ సిద్ధమైన పెయిన్ కిల్లర్స్, ఎండోర్ఫిన్స్ను విడుదల చేసి నొప్పి నివారిస్తాయని మరో వాదన కూడా ఉంది.